హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్ వ్యవస్థపైన సీఎం జగన్ గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మనకైతే అంశాలు అయితే మీకు వివరంగా నేను వివరిస్తాను సో ప్రతి ఒక్క ఖచ్చితంగా వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ అయితే మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాదాపుగా పది అయితే మనకైతే తేవడం జరిగింది ఆ అంశాలు ఏంటనేది తెలుసుకుందాం సో మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టు తప్పకుండా వాలంటీర్ మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఎటువంటి అప్డేట్ వచ్చిన సరే మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మన మిత్రులు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మనం ఆలస్యం చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే గ్రామం మరియు వార్డు వాలంటీలకు ఈ విధంగా ముఖ్య సూచనలు ఆదేశాలు అయితే రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రామ వార్డు సచివాలయ శాఖ మీద నిర్వహించినటువంటి సమావేశము మొన్న ఇరవై ఒకటి తారీఖున జరిగింది ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది వీడియో కొంచెం అర్థం చేసుకోవాలి అయితే మొదటిగా చూడండి ఒకటోది వాలంటీర్స్ కాలనీ ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి రెండోది కొత్తగా నియమితమైనటువంటి వాలంటీర్లకు తగు శిక్షణ ఇవ్వాలి శిక్షణ అనేది అట మన చాలామంది నియమితులు అయితే ఉంటారు కదా మనకి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడు తారీఖు లోపు అయితే కొత్తగా ఎవరైతే ఉంటారో వాలంటీర్ పోస్టులు అవన్నీ భర్తీ చేయాలని మనకైతే తెలిసిన విషయమే అయితే మూడో పాయింట్ చూడండి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పోస్టర్లు సచివాలయంలో ప్రదర్శించాలి అంటే ఏదైనా పథకం వచ్చిందంటే దానికి సంబంధించిన అనేవి మన సచివాలయం నోటిస్ బోర్డులు ప్రదర్శించాలని చెప్తున్నారు అలాగే మనకు నాలుగు పాయింట్ చూడండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి అనమాట అలాగే ఐదు పాయింట్ చూడండి ఫోర్ సర్వీసులు ఎస్ఎల్ఏలోగా పూర్తి చేయాలని అయితే ఆదేశించడం జరిగింది అలాగే ఐదు పాయింట్ చూడండి సిక్స్టాప్ వెరిఫికేషన్లో జేసీ గారు ఆమోదించాక మార్పులు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు ఎవరైతే సిక్స్ స్టాప్ వెరిఫికేషన్లో ఉన్నాయో జేసీ గారు ఆమోదం చేసిన తర్వాత మరి దాన్ని మార్పులు చేర్పు చేయడానికి అయితే అవకాశం లేదని వీళ్ళు ఒకసారి మరోసారి తెలియజేస్తున్నారు ఏడో చూడండి మళ్ళీ ప్రతి సచివాలయంలో అందరూ స్టాఫ్ మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండి ప్రజల నుండి అయితే తీసుకొని తక్షణమే పరిరక్షించాలని ఆదేశించారు ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైన అప్డేట్ అంటే ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు ఎలా అయితే ఉంటారో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు అయితే ఖచ్చితంగా సచివాలయాలు ఉండి తీరాలని మనకైతే మరొకసారి అయితే కీలక ఆదేశం రావడం జరిగింది అలాగే అగ్రికల్చర్ అసిటెంట్లకు అలాగే వెటనరీ అసిటెంట్లకు ఈ విధంగా విశ్వవిద్యాలయం నుండి శిక్షణ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు జేఎన్టీయు విశ్వవిద్యాలయం నుండి వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఆంధ్ర విశ్వవిద్యాలయ శిక్షణ మరియు పరీక్షలు నిర్వహించి వారి యొక్క ప్రొబేషన్ అనేది ఆదేశించాలని మనకి తెలియజేయడం జరిగింది అలాగే తొమ్మిదో పాయింట్లో నుండి ఇది చాలా ముఖ్యమైన మాట అందరూ వాలంటీర్స్కు నవరత్న లోగోతో కూడినటువంటి బ్యాడ్స్ బ్యాడ్జెస్ ఐడి కార్డ్స్ త్వరలో ఇవ్వమన్నామని ఆదేశించారు ఇది ఫ్రెండ్స్ చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు మనకైతే ఖచ్చితంగా అందరు వాలంటీర్లకు నవరత్నాలతో కూడినటువంటి బ్యాడ్జీలు ఏవైతే ఉంటాయో బ్యాజీలు ఐడి కార్డులు అనేవి మనకి ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశం అయితే ఉంది స్పష్టంగా సో మనకి డేట్ అయితే వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తూ ఉంటాను అయితే పదే చూడండి సంక్షేమ పథకాలు పోస్టర్లు వాలంటీర్స్ మరియు క్లస్టర్ వారీగా ముద్రించి లబ్ధాలు వాలంటీర్స్ ద్వారా అందరూ ప్రయోజనం తెలపాలని ముఖ్యంగా ఆదేశించారు సో ఇది ఫ్రెండ్స్ పది అయితే రావడం జరిగింది కదా ముఖ్యంగా ఉన్నటువంటి ఈ పది అంశాల్లో మనం రెండైతే మెయిన్ కీలకం తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు అయితే సచివాలయం ఉండి తీరాలని వీళ్ళైతే తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు సచివాలయంలో ఉండి దాంతో పాటుగా వాలంటీర్లకు ఐడి కార్డులు బ్యాచెస్ అనేవి ఇవ్వడం జరుగుతున్నాయి మనకైతే అంశాలు అయితే వచ్చాయి ఇది ఫ్రెండ్స్ వీడియో మిత్రులు షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి జై హింద్